ఇపిటిఎఫ్ ఉండేటువంటి ఉద్దేశాలు లక్ష్యం కొనసాగించాలి, కల్తీ ఎరువులను నిరోధించాలి, రైతుల గిట్టుబాటు తర్వాత ఇవ్వాలని చెప్పి ఒక ఉపాధ్యాయ సంఘంగా కొట్లాడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ జరుగుతున్నటువంటి ఢిల్లీ జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి కూడా ఈపీటీఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తూ అక్కడక్కడ సపోర్ట్ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఒక జీతాలు తీసుకొని మా మేము ఈ ఉద్యమ పరంగా అంటే ఈ సంఘాల పరంగానే కలుసుకున్నాం. మనిషి చాలా మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత మంచి ఆలోచన పరుడు, ముఖ్యంగా ఏ సమయటువంటి రాయత సార్లు చాలా సందర్భాలలో చాలా సమావేశాలలో మేము అధికారులతో అట్లా కొట్లాడడం అనేది జరిగింది. అతను కూడా మరి వాళ్ళ తన ఉద్యోగ జీవితంలో మంచి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సెటిల్మెంట్ అనేది జరిగింది. ఇద్దరు కేవలం రాజేంద్ర గారి పదవి విరమణ అభినందన కార్యక్రమానికి పరిమితం కాకుండా విద్యా వ్యవస్థ, విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ అని సమాజ నిర్మాణానికి దోహదపడటమైనటువంటి అంశంపై చర్చించే విధంగా, దాంతో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలపై కూడా చర్చించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవటం నిజంగా ఉపాధ్యాయ వృత్తికి ఒక విధంగా ఇది గర్వకారణమైన భావించమని చెప్పారు. అంటే కేవలం మీ సమస్యలకు ఒకే పరిమితం కాకుండా విద్యా విధానం పట్ల కూడా ఏదైతుందో అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన అంశంపై చర్చించే విధంగా కార్యక్రమం రూపొందించుకోవటం నేను అభివృద్ధినీయంగా భావించమని చెప్పాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. అటు విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటుగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చెప్పని చెప్పని తప్పని చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం మనం ఆశించినటువంటి ఒక అభివృద్ధిని పొందలేకపోతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కొంత వివక్ష గురవుతున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించుకున్నట్టయితే మనం మెరుగైన పాలన వివిధ రంగాలలో ఏదైతుందో ముందు పోతున్నట్టుగా భావనతో తపనతో మరి ఉద్యమాన్ని చేయించినటువంటి దాన్ని అందులో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించిందని చెప్పక తప్పదే చెప్పండి. ఇవాళ రాష్ట్రం ఏర్పడటంతో ఎవరమైనా కానీ విద్య అనేది ఇది ఈ ఒక వర్గానికి ఇది ఒక చూపు కాదు. సమాజ నిర్మాణానికి ఎదుగుతున్నదో మానవ వనరుల సృష్టికి దోహదపడేది విద్యా విధానం అని చెప్పండి. మానవ వనరుల సృష్టికి ప్రధానమైనటువంటి ఒక రూపకల్పన చేసేది ఉపాధ్యాయులు అని చెప్పి చెప్పాలి తప్పదండి. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి అందరికీ మెరుగైనటువంటి విద్యా అవకాశాలు లభిస్తాయని చెప్పి భావించాను. కానీ చూస్తున్నది ఏంటంటే ఇలా రాష్ట్రం ఏర్పడినటువంటి ఒక ఈ 7 సంవత్సరాల కాలంలో ఇక్కడ ప్రభుత్వ విద్యాలయాలు నిర్వీర్యంగా ఉంటాయి. వాస్తవ ప్రభుత్వ విద్యాలయాలు అని చెప్పారంటే నిరుపేద వర్గాల బోధన సదుపాయాలు కల్పించేవి ప్రభుత్వ విద్యాలయాలు. అటు ప్రభుత్వ విద్యాలయాలు ఏదైతుందో బోధనలో మనం ఆశించినట్టుగా మెరుగుదల చూపించలేకపోతుంది. అన్నారు రాష్ట్ర ఏర్పాటుకొని కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన
కార్యక్రమాన్ని మనం అవును పొందడం జరుగుతుందని చెప్పని భావించండి. సరే నిర్బంధ ఉచిత విద్యా బోధన పక్కన పెట్టండి. అసలు ప్రభుత్వ విద్యాలయాలు ఏదైతుందో బోధనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పెట్టి మన బోధనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు బోధన పరంగా వృత్తి బోధించేటటువంటి యొక్క ఉపాధ్యాయులు ఈ 7 సంవత్సరాల కాలంలో మనం కేవలం విద్యా వాలంటరీ వ్యవస్థపై ఆధారపడి మాత్రమే మన బోధన సదుపాయం కొనసాగించడం జరుగుతుంది తప్ప మరి ఖాళీలు భర్తీతోని మెరుగైన బోధన కల్పించాలనే ఆలోచనకు దాన్ని క్రియాశీలకంగా అమలు చేపట్టలేకపోవడం కొంత బాధకరం చెప్పండి. మాధ్యమంలో బోధన సదుపాయం పొంది మీకు ఎంటర్ టెస్ట్ లో రాయడం జరుగుతుంది. మన ప్రభుత్వ పాఠశాల నడిచే విద్యార్థులు ఎదుగుతుందో ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి అర్హత వసతులతో కేవలం తెలుగు మాధ్యమాన్ని పరిమితమై ఎదుగుతుందో మనం రాస్తాం. మన వార్షిక ఒకసారి గట మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల బిల్ చేసుకుంటే ప్రైవేట్ పాఠశాల మీద వచ్చినటువంటి పిల్లలు మోర్ దాన్ 75% చిల్డ్రన్ దే ఆర్ గెట్టింగ్ అడ్మిషన్ చదువుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులు కల్పిస్తారని చెప్పండి. ఒకప్పుడు మనం సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం 2008-09 ఆ ప్రాంతంలో 9th 10th వచ్చే వరకు ఏదైతుందో సక్సెస్ స్కూల్ విధానానికి పురుస్తా పెట్టేస్తాం. కొత్త సక్సెస్ స్కూల్స్ ఏదైతుందో మనం ఆరంభం చేసుకోవాలి. అంతవరకు ఆరంభింపబడ్డటువంటి సక్సెస్ స్కూల్స్ ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయం తప్ప తదుపరి మనకు కొత్తగా ఆరంభం కాలేదు. దాని తర్వాత సమస్య వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మన ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయానికి ప్రభుత్వ పాఠశాల అవకాశం కల్పించగలిగినట్టయితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో మరి ఇంకా మెరుగ్గా మనం ఫలితాలు పొందగలుగుతాం. విల్ గెట్ బెటర్ అడ్మిషన్స్ అని చెప్పిన బాధ్యత చెప్పట్టుకునేది. అంటే నా దృష్టిలో మన ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయం కల్పిస్తున్నటువంటి ఒక బోధన ఉపాధ్యాయులు ఎదుగుతున్నారో దే ఆర్ క్రీమ్ ఆఫ్ ది టీచింగ్ స్టాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అవకాశం లభించే వాళ్ళు మాత్రమే ఇలా ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధి కొరకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు పోడగలుగుతుంది తప్ప ప్రభుత్వ పాఠశాల అవకాశం వచ్చి ఎవరికో ప్రైవేట్ పాఠశాల కూడా పడుతుంది. బెటర్ టీచింగ్ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకే ఉండదు మనకు ఉండదు కేవలం విధానంతో ఏదైతుందో మిమ్మల్ని ఆశ్చర్యపడతారు పొందలేకపోతే ఆ విధానం అటువంటి ఒక మిగిలిన రాష్ట్రం లోపల ఇవాళ మన ఉపాధ్యాయ ఖాళీలు ఇప్పుడు మా మిత్రులు నార్మల్ గారు పేర్కొన్నారు. మన విశ్వాస కమిటీ రిపోర్ట్ లో దాదాపు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఇంక్లూడింగ్ టీచింగ్ స్టాఫ్ 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని విశ్వాస గారు వారు నివేదిక పేర్కొన్నారని చెప్పారు. 191,000 ప్రభుత్వం ఏదైతున్నదో వికేంద్రీకరణ ద్వారా పాలనా సోపుల సౌలభ్యం కలిగించి ప్రజలకు జస్టిస్ అండ్ డోర్ స్టెప్ అనే విధంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేసి నూతన జిల్లాలు ఏర్పాటు మనం ఏం భావిస్తాం జస్టిస్ అండ్ డోర్ స్టెప్ తో పాటుగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయబడతామని చెప్పని భావిస్తాం. 10 జిల్లాలు ఉన్న స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నవి 23 జిల్లాలు అదనంగా వచ్చినాయి. అంటే 23 జిల్లాలు అదనంగా రావడంతో 23 మంది కలెక్టర్ రావడంతో పాటుగా 23 డిఓ రావాలి. దానికి అనుబంధంగా ఏదైతున్నదో స్థానం మొత్తం రావాలి. కానీ ఏమైపోయింది వల్ల ఆ ఉన్న డిఓలతో ఏదైతుందో మొత్తం 33 జిల్లాల్లో మనం అక్కడ ఉదాహరణ జగ్జాల నియోజకవర్గం తీసుకుంటే బేసిక్ అసలు ఎక్కడ నియోజకవర్గం రాదు. మీరు ఏమనుకోవడం అంటే ఆయన అక్కడ ఎక్కడో బోధ గుర్తులు ఉండవలసినోడు ఆయన బోధ గుర్తులు ఉండవలసినోడు ఆ బోధ గుర్తులో కొనసాగడంతో పాటుగా పెద్దపేరు డియో ఆయననే జగ్జాల డియో ఆయననే 3 విధులు వర్తిస్తుండే వారానికి 6 రోజులు ఉంటాయి. ఆ రోజున ఏం చేయాలి 2 రోజులు చేయాలి
ఉంది. మొత్తం రాష్ట్రంలో వచ్చిన కూడా 1500-1600 మండలాలు ఉండొచ్చు అనుకుంటుంది. 1500-1600 మండలాలు ఉంటే మీకు రెగ్యులర్ ఎన్నిఓస్ 100 మంది కూడా లేదని చెప్పండి. మన జిల్లా ఒకే ఒక ఉన్నత అధికారి అయిపోయినారు నారాయణపురం ఉండే మొత్తం ఏమవుతున్నారు ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఏదైతే ఉందో మీరు ఎన్నిఓ అదన బాధ్యత అక్కడ హెడ్ మాస్టర్ బాధ్యత నిర్వర్తించాలి ఇక్కడ మండలాలు పర్యవేక్షించాలి సాధ్యమేనా ఎన్నిఓ నియామకం కూడా మనం చేసుకోలేని పరిస్థితులు ఉన్నామని చెప్పంటే ఏమన్నా చెప్పండి ఉప విద్యా అధికారం తీసుకోండి చెప్పండి నేను మాత్రమే పాఠశాల పర్యవేక్షణ ఏదైతే ఉందో మనం మెరుగుపరచుకోగలం పాఠశాల పర్యవేక్షణ మెరుగుపడితేనే కానీ బోధన పట్ల ఏదైతే ఉందో మనకు విశ్వాసం కలిగితే బేసిక్ కాన్ఫిడెన్స్ తల్లిదండ్రులకు ఏదైతే ఉందో ఒక విశ్వాసం ప్రధానమని కల్పిస్తారు ఆ విశ్వాసం ఏదైతే ఉందో కల్పించే లేకపోవడం మాత్రమే మన చేరిన సంఖ్య క్రమేమి తగ్గిపోతుందని చెప్పక తప్ప మరి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో ఎదురవుతున్న సమస్య ఏంటి కామన్ సర్వీస్ రూల్స్ ఉమ్మడి సర్వీస్ రూల్స్ అన్నది ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏదైతుందో అన్నాడు మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే వి కెన్ సీ ద అప్రోచ్ టేబుల్ మన సమస్య మనం పరిష్కారం చేసుకొని మన తల్లిదండ్రులు రాసుకోవచ్చు అనుకున్నా భారత రాష్ట్రపతి ఆమోదం పొంది కూడా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏదైతే ఉందో మనం ఎందుకు ఆమోదం పొందలేకపోతున్నాం న్యాయ వ్యవస్థలో ఏదైతే ఉందో దీన్ని ఎందుకు మనం పరిష్కరణ చేసుకోలేకపోతున్నాం ఇది ఎక్కడ దీనికి ఆటంకమని చెప్పండి నేను లైఫ్ అది ఎక్కడ నిలిచిపోయి అంటే మొత్తం రాష్ట్రం ఏర్పాటు చేసుకొని కూడా ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేసుకోలేని పరిస్థితులలో నేను మొత్తం పర్యవేక్షణ మేమంటున్నాము మీ ఉమ్మడి సర్వీస్ అమలు రావడం ఇబ్బందులు ఎదురవుతే మీరు తాత్కాలిక ప్రమోషన్ ఇచ్చేసేయండి అడే హాఫ్ కమిటీ అడే హాఫ్ ప్రమోషన్ ఇచ్చేసేయండి అడ్మినిస్ట్రేషన్ లో అడా ప్రమోషన్ ఇవ్వతో చెప్పంటున్నారు మీరు అడా ప్రమోషన్ ఇచ్చి తర్వాత ఏదైతుందో వాళ్ళ సర్వీస్ రికగ్నైజ్ చేయండి సమస్య అయితే మనకి ఇబ్బందికరంగా పరిగణిస్తుంది కదా మీరు ప్రమోషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రమోషన్ ఏ ఉపాధ్యాయుడు ఎప్పుడు రిటైర్ కాబోతున్నాడు సుధీర్ రాజేందర్ గారు ఎప్పుడు పదవి వివరణ పొందుకోబోతున్నాడు అనేది ఆయన సర్వే గ్రూప్ లో చేరినాడే తెలుసు అనేది రిటైర్మెంట్ ఏజ్ ఇస్ మాడిఫైడ్ చేరినాడు 55 సంవత్సరాలు పదవి వివరణ వయసు ఉండేది ఒకవేళ రేపు 65 మారినట్లయితే 2 సంవత్సరాలు పొడిగిపోబడుతుంది అదర్వైజ్ ఫర్ 58 ఇయర్స్ పిల్లల్ని నోట్ అయింది అంటే ఏ ఉపాధ్యాయుడు ఏ స్థాయిలో ఎప్పుడు పదవి వివరణ పొందబోతాడో మనకు తెలిసినప్పుడు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ రిటైర్ కాబోతున్నారు ఎంతమంది హెడ్ మాస్టర్ రిటైర్ కాబోతున్నారు ఎంతమంది ఉపాధ్యాయులు రిటైర్ కాబోతున్నారు వాళ్ళు రెగ్యులర్ భర్తీ చేసుకోవడానికి ఎవరి ఇయర్ ఏదైతుందో మీ రిక్రూట్మెంట్ క్యాలెండర్ నోటిఫై చేయవచ్చు ఎవ్రీ ఇయర్ మన విద్యా సంవత్సరం ఏదైతుందో మీరు మార్చి అన్ని పది ఏప్రిల్ 15 ముగిసిపోతుంది మీరు మే జూన్ 2 మాసాలు ఏదైతుందో మీరు రిక్రూట్మెంట్ ప్రమోషన్ రిక్రూట్మెంట్ మీరు ప్రమోషన్ ప్రక్రియ చేపడితేనే కానీ రిక్రూట్మెంట్ చేయరాదు అనేది సరైనది కాదు వాదన వాళ్ళకి ఎప్పుడు పోతారు ప్రమోషన్ మీద అనేది కూడా ఇది ఏం పోతుంది ఎవరు సీనియారిటీలో నిలబడి ఉన్నాడో ఎవరు ఆ స్థాయి పోతారో మనం ముందే చేస్తారు తెలియకపోతే లేదు కదా మీరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కనీసం టెక్ టెక్ నిర్వహణ ఏదంటున్నా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నేను మొన్న లాస్ట్ బడ్జెట్ సెషన్ లో శాసనమండలి గౌరవ సీఎం గారు గౌరవ గారి ప్రసంగా ధన్యవాదాలు పరిస్థితులు ఉంటే మన బోధన ఏ విధంగా మెరుగుపరచుకుంటామని చెప్పండి ఏదైనా కానీ
మరి టీడీపీ పక్షాన్ని ఇవన్నీ చర్చించుకోలేదు కదా. మరి మన హక్కులు బీఆర్సీ బీఆర్సీ అనేది ఏది ఇస్తుందో ఇదే మనకి ఇంక్రిమెంట్ కాదు. ఇది నా ఉంచుకోవాలి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేద ప్రత్యయ సవరణ మాత్రమే చెప్పండి. నేను ఇది కేవలం వేద ప్రత్యయ సవరణ మాత్రమే. మరి అక్కడ వేద ప్రత్యయ సవరణ మన కాలం పరిమితి ముగిసిపోయి 2.5 సంవత్సరాలు నడుస్తుంది. జూన్ 2018 ముగిసింది అనుకుంటా. 2.5 సంవత్సరాలు నడుస్తుంది ఇప్పటి 30 మాసాలు అని చెప్పనుకుంటా. మరి ఫిట్మెంట్ లేదు, మా దగ్గర వృద్ధి లేదు. మన పొరుగు రాష్ట్రం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కోటి పొందా అని 20 ఇచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు 27 ఇచ్చింది. మనము ఆ 20 లేదు 27 లేదు ఏది లేదు. మధ్యంతర ముందు ఒకటే ఏదైతే ఫైనల్ ఫిట్మెంట్ ఇస్తా అంటే అందరు కూడా సరే ఆలోచిస్తారు కదా. అది 27 ఇచ్చిందంటే 27 కంటే ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉండడానికి వీల్లేదు. రాష్ట్రం ఏదో 43%, ఆర్టీసీలో 44%, ఏదో విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మెరుగుంటుందని చెప్పారు. ఎవరెవరు భావిస్తారు తలస్తారు ఆ పిస్తోల్ కంపెనీ 30 మాసాలు కూర్చొని కూర్చొని ఏదైతే ఉందో అది ఏం డెకరేషన్ ఉన్నా ఏదో కానీ 7.5 శాతం వేసుకొని తన ఎవడ అంటే తల మెరుగుతున్నాయి తగ్గుతున్నాయా. పెట్రోల్ ఎంత పెరిగింది, డీజిల్ ఎంత పెరిగింది, కుకింగ్ గ్యాస్ ఎంత పెరిగింది. మరి 7.5 ఫిట్మెంట్ వేస్తే 7.5 ఫిట్మెంట్ మనకు అర్థమే కాదు. హెచ్ఆర్ ఏదైతుందో 30 ఉన్న కానీ 24 చేసి హెచ్ఆర్ 30 ఉన్న కానీ 24 చేసి అంటే ఆశించు. ఒకవేళ ఏదైతుందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయబడాలి, దాని స్థానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరింపబడాలని చెప్పని ఉద్యోగ ఉపాధి వర్గాలు ఉద్యమిస్తుంటే మనం ఇంతవరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చెల్లిస్తున్న 10% ఏదైతుందో అది 14% పెద్దలు ప్రతిపాదిస్తారే. ఎంప్లాయ్మెంట్ సారీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అందరూ నౌకరీ కేంద్ర అది సర్కార్ అంత ఉచితం అయితే చెప్పిందని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు 1% ఏంటండి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఏదైతుందో 1% అంటే 6 HR బాపతి, 4 CPS బాపతి, 1 హెల్త్ స్కీమ్ బాపతి, అంటే 6+4+1 11%. మరి ఇంతమంది 7.5 అయితే ఇంకొకరేది 11%. వాడు ఇస్తారని 7.5 ఇయ్యాలని కోత పెట్టింది 11%. చెప్పండి 30 మాసాలు స్టడీ చేసి మొత్తం విశ్వాస మేధావి అని మొత్తం తెలివంత ఏదైతుందో ఉద్యోగ ఉపాధి వర్గాలని ఏ విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదే కానే ఈ వచ్చిన రిపోర్ట్ కు ఇప్పుడు మొదలు 3 నెట్వర్క్ దీన్ని స్టడీ చేయడానికి మనం చూసే కంపెనీ ఆ 30 మాసాలు వాట్ స్టడీ చేస్తే ఇప్పుడు వీటి 30 రోజులు దాటిపోయింది. 3 నెట్వర్క్ 3 వద్దులైతే మనం నోటిఫికేషన్ వస్తుంది, 3 వద్దులైతే మీకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తుంది, అది ఎడిసే లోపల మనం బయలుదేరి నోటిఫికేషన్ వస్తుంది. అంటే కథ ముగిసినట్టుగా ఇప్పటి తాత్కాలికంగా అయితే అంటే ఏంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సులుగా భావన చెప్పండి. దయచేసి మీరు నన్నుగా భావించండి. ఈత మీరైనా ధైర్యం చేసి మీటింగ్ పెడుతున్నారు మాట్లాడుతున్నారు ఏంటి చెప్పండి. నేను ఇది ఉపాధ్యాయుడు మీటింగ్ పెట్టి మీ నిరసన వ్యక్తం చేస్తున్నా చెప్పండి. నేను మరి ఉద్యోగంగా ధైర్యం ఉందే ఉద్యోగ సంఘ నాయకులు ఇంత నడుస్తున్నా మా సీఎం గారి విశ్వాసం ఉన్నది ఇది ఎక్కడ విశ్వాసం మీకు అంత విశ్వాసం
ఈ 3 మెన్ కమ్ దీని అంతరికి ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు బాధ్యత వహిస్తారని చెప్పంటున్నాడు. ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఏదైతుందో ప్రభుత్వం చురుగైన భావన ఏర్పడటానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు పని అని చెప్పంటున్నాడు. కేవలం ఉద్యోగ సంఘ నాయకులు ఏదైతుందో ప్రభుత్వాన్ని ఏజెంట్గా మారడంతో తొత్తుగా మారడంతో మాత్రమే ఈ సమస్య ఇయ్యలేదు మాత్రం నాతో పంపండి చెప్పండి. ఇప్పటికైనా చెప్పంటున్నాడు ఉద్యోగ సంఘ నాయకులు ఏదైతుందో అలాడు స్వామినాథన్ గారు ఉండే నా గుర్తుపించుంటే ప్రభుత్వం శాసిస్తుండే చెప్పంటున్నాడు స్వామినాథన్. స్వామినాథన్ గారి బతుకులో నా దగ్గర కానీ నీ ఉద్యమ స్ఫూర్తితో చెప్పంటున్నా ఏమైతే ఉద్యమ స్ఫూర్తి ఆ ఉద్యమ స్ఫూర్తి ఏదైతుందో మీ ఒక్కరికి ఉంటా నేను చెప్పుకుంటుందా మన ఆత్మ సాధన వరకు ఏదైతుందో మనం పోరాటం చేసేటువంటి యొక్క స్ఫూర్తి మనకు ఉండకూడదు అని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఎత్తుతో ధోరణితో ఈ నిరంక్ష పాలనతో ఏదైతుందో వీళ్ళ ప్రజా హక్కులను ఎవరు కూడా కాదరాయలేదని చెప్పట్టు ప్రజా హక్కులను ఏదైతుందో ఎవరు కూడా కాదరాయలేదని చెప్పట్టు. దయచేసి నేను ఏమన్నా అంటే నా వ్యక్తిగత భావాలు ఎక్స్ప్లెయిన్ చేసింది చెప్పండి. ఏదైనా ఏదైతుందో నేను శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజల విశ్వాసాన్ని పొందలేని పరిస్థితుల్లో నాకు ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా నా కండరా నుంచి ఏదైతుందో నన్ను మళ్ళీ ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో నిలబడే విధంగా నా కండరా నుంచినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు పట్టభద్రులకు ఏదైతుందో నా జీవితం పట్టాలు మీ అభిమానంతో ఏదైతుందో మీ అండదండలతో మరి మళ్ళీ మాట్లాడగలుగుతాను. నా తోడు నుంచి నా నిలబెట్టింది మీరు అని చెప్పండి. కాబట్టి మీ హక్కుల సాధన కొరకు మీ ప్రతినిధిగా రేపు శాసన మండలిలో కానీ అవసరమైతే క్షేత్ర స్థాయిలో కానీ కాక మీ పోరాటం ఎగుతుందో ఎప్పటికీ ఎగుతుందో మీ తోడు అందిస్తాను చెప్పడం కూడా నేను భావిస్తూ నాకు ఇప్పుడు రాజేందర్ గారు వాస్తవంగా నాకు వృత్తిపరంగా అనే కాకుండా వారు నా వ్యక్తిగత మంచి మిత్రుడే. వారి పదవి విరమణ సందర్భంగా వారిని అభ్యర్థించడం వారి సేవ జీవితకాల ఉపాధ్యాయ ఉద్యోగాలు అందించిన సేవలకు గుర్తింపుగా వల్ల మనందరితో ఏదైతుందో వారి అభ్యర్థన పొందుతుంది. ఒక మిత్రుడు ఆయన ఒక మాట అన్నారు నువ్వు అటుపై పదక్షేపం పోయేవయా నువ్వు మాత్రం మాకే పరిమితం కావాలని చెప్పాను. ఏ మాత్రం ఏకీపోయి నేను రాజమండ్రి గారితో ఏకీపోయి చెప్పాను మీకోసమైన ఎంత వినియోగించుకున్నా వినియోగించుకోండి మీ ఉపాధ్యాయుల హక్కుల సాధన వరకు ఏదైతుందో ఇలా రాజేందర్ గారి యొక్క అనుభవాన్ని మీరు ఏ మేర వినియోగించుకుంటారో పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. ఏమైనా విభుత్వం మాత్రం ఏదైతుందో ఆయన సేవలు ప్రజాక్షేత్రంలో కూడా మా పాటలో అందింపజేయడానికి మరి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పిన మాత్రం నేను సందర్భంగా పేర్కొంటున్నాను. మాజీ గారు భూపాల్పల్లి గారు వేగమైన ఆలస్యంగా ఆహ్వానిస్తారు సభాధ్యక్షులు రమేష్ గారికి అదేవిధంగా ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి గారు ఓవర్ శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇచ్చేసినటువంటి